నమస్తే అండి, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. సంకటహర చతుర్థి మార్చి నెలలో 28 గురువారం చేసుకోవాలా లేదా 29 శుక్రవారం చేసుకోవాలా? చంద్రోదయ సమయం ఏమిటి? ఆర్గ్యం ఏ సమయంలో ఇవ్వాలి? చంద్రుడు కనిపించకపోతే చేయవలసిన విధి ఏంటి? ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి. మానవుల కష్టాల నుండి గట్టెక్కించేందే సంకటహర చతుర్థి వ్రతం. మరి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి తిథి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తాం. మొదటిది వరద చతుర్థి అని, రెండవది సంకటహస్త చతుర్థి అని అంటాము. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతము అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున మనం ఆచరిస్తాము. మరి సంకటములను తొలగించేందుకు సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం మనము ఇలా ఈ విధంగా ఆలంబనగా ఆచరిస్తూ ఉంటాము. ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దాన్ని అంగారక చతుర్థి అని అంటాం. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. ఇలా అంగారక చతుర్థి నాడు సంకటహర వ్రతం చేసుకుంటే కుజదోషత సమస్యలు తొలగిపోవడంతో పాటుగా మనకి ఎటువంటి దోషాలు ఉన్నా అవన్నీ సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుంది. మరి ఈ అంగారక చతుర్థి మొదటిసారి వ్రతం చేయాలనుకునేవారు ఈ అంగారక చతుర్థి రోజున వ్రతం ఆచరించినట్లయితే చాలా మంచిది అండి. సంకటహర చతుర్థి 2024 మార్చి 28 గురువారం జరుపుకుంటామండి. ఈరోజు తిథి చవితి. ఫిబ్రవరి 28 గురువారం సాయంత్రం 4:27 ఫిబ్రవరి 29 శుక్రవారం సాయంత్రం 5:14 వరకు చవితి తిథి అనేది ఉంటుందండి. మనకి సంకటహార చతుర్థికి చవితి తిథి మరియు ఆ సమయంలో చంద్రోదయము రెండు కలిపి ఉన్న తిథినే మనము సంకటహార చతుర్థిగా జరుపుకుంటాము. కాబట్టి శుక్రవారం అయితే చవితి తిథి ఉంటుంది, కానీ చంద్రోదయ సమయంలో చవితి తిథి ఉండదు. ఫిబ్రవరి 28 గురువారము మనకి చవితి తిథి మరియు చంద్రోదయ సమయం రెండు ఉంటాయి. కాబట్టి గురువారం మనము సంకటహర చతుర్థి అనేది జరుపుకుంటాము. మరి ఇప్పుడు ఉదయం సాయంత్రం పూజా సమయాలు, మరి మొదటిసారి ముడుపు కట్టుకునేవారు ఏ సమయంలో కట్టుకోవాలి ఇలాంటివన్నీ ఇప్పుడు చూద్దామండి. మార్చి 28 ఫాల్గుణ మాసం అండి. మొదటిసారి ముడుపు కట్టుకునే వాళ్ళు కట్టుకుంటే మంచిది కూడా. అందులో ఈసారి ఉదయం 7:40 నుండి ఉదయం 9:15 మధ్య పూజ అనేది ప్రారంభించుకోవాలండి. ముడుపు కట్టుకునే సమయం అయితే ఇది కాదు, ఎందుకంటే ఈ సమయంలో చవితి తిథి అనేది తగలట్లేదు. కాబట్టి పూజ మాత్రం యథావిధిగా ఉదయాన్నే ప్రారంభించుకోవాల్సి ఉంటుంది. ఉపవాసాన్ని కూడా మొదలు పెట్టుకోవాలి. మరలా ఉదయం 11:02 ఉదయం 11:59 సమయం కూడా చాలా మంచిది. ఈ సమయంలో అయినా పూజ అనేది ప్రారంభించుకోవచ్చు. ఈ నెల మాత్రం ఉదయం పూజా సమయంలో ముడుపు అనేది కట్టకండి, ఎందుకంటే చవితి తిథి ఉండదు. కాబట్టి సాయంత్రం పూజా సమయం 6:40 రాత్రి 9:50 వరకు అండి. ఈ సమయంలో మొదటిసారి ముడుపు కట్టుకునే వాళ్ళు కట్టుకుంటే మంచిది. మరి పీఠం పేరు అగమ పీఠం అండి. మరియు నామం పేరు బాలచంద్ర మహాగణపతి నామం అని చెప్పుకుంటూ పూజ చేసుకోవాల్సి ఉంటుంది. మరి చంద్రోదయ సమయం విశాఖపట్నంలో అయితే రాత్రి 8:44 అండి. విజయవాడ అయితే రాత్రి 8:53, హైదరాబాద్ అయితే రాత్రి 9:03, బెంగళూరు అయితే రాత్రి 9:00 అండి. ఇవి కాకుండా మీరు వేరే జిల్లాలో అయితే లేదా వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా నాకు కామెంట్ బాక్స్లో కింద కామెంట్ చేసినట్టయితే మీ జిల్లా పేరండి, మీ ఊరు పేరు కాదు. మరి ఊరికి మనము టైం ఇవ్వలేము, కానీ జిల్లా పేరు పెట్టినట్లయితే తప్పకుండా నేను కామెంట్ చేస్తానండి. అది కూడా సాయంత్రం 7:08 లోపు ముందుగా చేసినట్లయితే. పూజ ప్రారంభించుకుని అప్పుడు చంద్రోదయ సమయం అడిగితే కరెక్ట్ కాదు. ముందుగా మీరు అడిగినట్లయితే తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా వేరే దేశాల వారైనా నాకు తొందరగా కామెంట్ చేసినట్లయితే వాళ్ళకి ఏ రోజు మనకి సంకటహర చతుర్థి తగులుతుంది, మరి ఏ సమయంలో చంద్రోదయ సమయం ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. కొంచెం తొందరగా కానీ మీరు నాకు కామెంట్ చేసినట్లయితే తప్పకుండా నేను రిప్లై అనేది ఇస్తాను. నాకైతే ప్రతీ నెల బయట దేశం నుండి కూడా కామెంట్స్ వస్తున్నాయండి. ముందుగా నేను యుఎస్ఏ వాళ్ళకి మాత్రం చంద్రోదయ సమయం అనేది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. కానీ అక్కడ వేరే వేరే ప్రాంతాలు అంటే వేరే రాష్ట్రాలకు చెందిన వారైతే మాత్రం నాకు మరలా కామెంట్ చేసినట్లయితే తప్పకుండా రిప్లై ఇస్తాను. అమెరికాలో అయితే ఫిబ్రవరి 28 గురువారం రాత్రి 8:05 చంద్రోదయ సమయం అండి.
చంద్రోదయ సమయాలు చూశారు కదండి. ఈ సమయంలో మనం చంద్రుని చూస్తూ చేతిలో కొంచెం అక్షింతలు పువ్వులు వేసుకొని కుదిరితే ఆవుపాలు లేకపోతే నీళ్ళైనా వేసి అక్షింతలు కూడా వేసుకుంటూ మనము చంద్రుని చూస్తూ కిందకి నేలవైపు విడవాలండి. అలా విడడం వల్ల అంటే చంద్రునికి ఆర్ఘ్యం ఇచ్చినట్లు అవుతుంది, పూజ అనేది కంప్లీట్ అవుతుంది. లేదు మా ప్రాంతంలో మేఘాల వల్ల కానీ మరి ఏ పరిస్థితుల వల్ల కానీ చంద్రుడు కనిపించలేదు అనుకుంటే ఒక రాగి కాయిను లేదంటే వెండి కాయిను లేదు అంటే ఒక రూపాయి కానీ 5 రూపీస్ కాయిన్ అయినా తీసుకుని దాని మీద గంధం రాసి బొట్టు పెట్టి చంద్రుడి కింద ఆవాహనం చేసుకోవాలండి. అంటే దాన్నే చంద్రుడి కింద భావించి దాని మీద ఇందాకలు చెప్పిన విధంగా అక్షింతలు పువ్వులు పాలు లేదా నీళ్లు వేసి విడవలసి ఉంటుంది. దానివల్ల మనకు పూజ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ పూజ కంప్లీట్ అయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన ఉండ్రాలను మనం ఫ్రూట్స్ కానీ ఇంకేవి పెడితే అవన్నీ మనం నైవేద్యంగా తినవచ్చండి. తరువాత కొంతమంది తమ ప్రాంతంలో మేము పూజ అయిన తర్వాత భోజనం కూడా చేస్తామన్నారు. మీరు మీకు మొదటి నుండి వచ్చిన ఆచారాన్ని మరియు మీరు పెద్దలు మీకు మొదటి నుండి చెప్పిన ఆచారాన్ని అయితే పాటించండి. మరికొంతమంది నెలసరి అయినట్లయితే ఎలా అండి, పూజ ప్రారంభించిన తర్వాత ఉదయాన్నే కానీ లేదా మధ్యాహ్నం కానీ అయినట్లయితే ఆ రోజును లెక్క పెట్టాలా అనేసి? లేదండి, చంద్రోదయ సమయంలో ఆర్ఘ్యం ఇచ్చే వరకు ఏ ఆ రోజు ఆటంకం కలిగినట్లయితే దాన్ని పరిగణించకూడదండి. ఆ రోజుని ఆ నెలని కూడా మళ్ళీ ఆ నెలని స్కిప్ చేసి తర్వాత నెలని కౌంట్ చేసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. మధ్యలో ఆ రోజు అంటే ఆ రోజు మాత్రం ఆటంకం అనేది రాకూడదు, వచ్చినట్లయితే దాన్ని కౌంట్ కింద తీసుకోకూడదు అన్నమాట. చూసారు కదండి వీడియో. మీకు ఈ వీడియో మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా అవసరం అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరలా మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు.